కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేక గతంలో గ్రామీణ ప్రజలు ఎన్నో బాధలు పడేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథతో ఆ పరిస్థితి నుండి విముక్తి పొందారు. మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం స్వచ్ఛమైన మంచినీటితో ఆ గ్రామస్తులు తమ దాహాన్ని తీరుస్తోంది. జనగామ జిల్లా షాపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం అమలు తీరుపై మరిన్ని వివరాలు. జనగామ జిల్లాలోని షాపల్లి గ్రామంలో గతంలో త్రాగునీటి కోసం ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. బోటింగ్ల వద్ద నీటి గొడవలు అధికంగా ఉండేవి. వేసవిలో బోర్లు ఎండిపోయినప్పుడు బావుల వద్దకు ప్రజలు వెళ్లి అక్కడి నుండి త్రాగునీరు తెచ్చుకునే దుస్థితి ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజలను నీటి కష్టాల నుండి గట్టెక్కించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుండటంతో షాపల్లి ప్రజల నీటి కష్టాలు తీరాయి. మిషన్ భగీరథ పథకంతో గ్రామంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తగినంత నీటిని గ్రామ పంచాయతీ వారు అందిస్తున్నారు. దీంతో ప్రతిరోజు ప్రజలు తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీటిని పొందుతున్నారు. గతంలో మంచినీటి కోసం గ్రామంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, నీటి కోసం గ్రామాల్లో బోర్లు బావులను ఆశ్రయించేవాళ్లమని, కానీ ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండడంతో ప్రజలకు మంచినీరు సమృద్ధిగా అందుతోందని షాపల్లి గ్రామ ఉప సర్పంచ్ నరేష్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మిషన్ భగీరథ లేకుండేది కాబట్టి వాటర్ అందకపోయేది. బోర్లు బావులు అనేది ఎండిపోయినవి. మేము బావిల దగ్గరికి పోయి నీటిని తెచ్చుకునేది. గతంలో ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వచ్చిన కాడి నుండి మాకు వాటర్ ట్యాంక్కు ఎక్కించడం జరిగింది. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము వాటర్ను సద్వినియోగం చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేస్తూ ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పలువురు గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఉండబడిన ప్రభుత్వం కేసీఆర్ మిషన్ భగీరథ ఎక్కడో చూసి మన రాష్ట్రంలో సుతా అన్ని ఊళ్ళల్లో అన్ని వాడలల్లో మిషన్ భగీరథ పథకం తెచ్చిండ్రు. ఆ పథకానికి ప్రతి ఇంటికి వాటర్ సప్లై మంచిగా అవుతుంది కాబట్టి వాళ్ళ చేసిన పనికి మనం ఎలాంటి డోక లేకుండా ఇంతకుముందు ఆడవాళ్ళు పాపం బోరింగ్ల కాడ లైన్లు పడ నిలబడి కుండలు వరుసగా పెట్టి లైన్లు సీరియల్ పెట్టేది. ఆ సీరియల్ ప్రకారమే కాస్త కొద్దిగా పెద్దాముంటే కలవడం చూత జరిగేది. అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా మిషన్ భగీరథ వచ్చింది కాబట్టి అందరికీ నీళ్లు ముఖ్యంగా కావలసినంత నీరు వస్తుంది. మా ఊరికి మిషన్ భగీరథ కల్పించారు. అది కల్పించక ముందుకు మాకు బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిగా ఉండేది. మిషన్ భగీరథ వచ్చిన కాంచాలి ఇప్పుడు ఇంటింటికి నల్ల సదుపాయం కల్పించారు. అందువల్ల మేము చాలా ప్రయోజనం పొందుతున్నాము. వాటర్ సదుపాయం బాగుంది. మాకు ఇంతకుముందు నీళ్లు రాక చాలా ఇబ్బందుల పాలయ్యేది. బోరింగ్ల కాడిపోడు ఆడవాళ్ళు కూడా ఎంత చాలా ఇబ్బందుల పాలయ్యిండు. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చిన కాంచి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంటింటికి నల్లా లేదు. అన్ని కూడా మాకు మంచి సౌకర్యం. కేసీఆర్ గారు ప్రభుత్వంలో మాకు మంచి సౌకర్యం జరిపించిండు. కేసీఆర్ నీళ్ళు వచ్చిన కాంచి వెళ్ళి మేము మంచిగా ఉన్నాము. మంచిగా నీళ్ళు వస్తానే అన్నిటి సౌకర్యాలు ఉన్నాయి నీళ్ల కోసం. అది వరకు మాకు ఇటు అటు బోరింగ్ల కాడికి ఇల్లు అయ్యేది. బిందెలు పట్టుకొని ఇటు వాటిలో పట్టుకొని తిరిగేది. ఇప్పుడు మంచిగా ఉన్నాము సారు. కేసీఆర్కు ధన్యవాదాలు. నీళ్ళు వచ్చిన కాంచి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.